తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పురావస్తు పరిశోధన శాఖ అనుమతి లేకుండా తిరుమలలో కూల్చేసి నూతనంగా తిరిగి నిర్మించిన పార్వేటు మండపం యొక్క స్థితిగతి భవిష్యత్తుపై పరిశీలనకు రమ్మని కోరడాన్ని తాము సమ్మతించి ఈ నెల 7వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు పార్వేటి మండపానికి విచ్చేస్తున్నామని భాజపా నేతలు వెల్లడించారు। తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశంలోని బీజేపీ నాయకులు మాట్లాడారు। వరంగల్లోని కాకతీయ రాజులు నిర్మించిన పురాతన కట్టడాలను కూల్చేయకుండా మరో 500 సంవత్సరాలు వారాటి జ్ఞాపకాలను చెక్కు చెదరనీయకుండా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనుమతితో అల్టరేషన్ చేశారని తెలియజేశారు। మన టీటీడీలో చరిత్ర కలిగిన పురాతన కట్టడాలను ఎవరి అనుమతి తీసుకోకుండా కూల్చివేసి కట్టడం మంచిది కాదట హితో పలికారు। పార్వతి మండపం పునర్నిర్మాణంపై టీటీడీ ఈవో లోటుపాట్లపై చర్చకు రమ్మని పిలిచారని ఈవో పిలుపు మేరకు తాము విచ్చేస్తున్నామని అదే విధంగా కాకతీయ సామ్రాజ్యం వరంగల్లోని పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పల్లవులు చోళులు విజయనగర సామ్రాజ్య ఖాతి పదులు అలనాడు నిర్మించిన కట్టడాలను మరో 500 సంవత్సరాల చరిత్రలో కొనసాగేలా అప్పటి కట్టడాలకు తిరిగి జీవం పోస్తున్నారంటూ కొనియాడారు। టీటీడీ యాజమాన్యం కూడా కాకతీయ రాజ్య పురాతన కట్టడాలను పరిశీలించడానికి బీజేపీ ఆహ్వానం మేరకు టీటీడీ అధికారులు విచ్చేయాలంటూ కోరుతున్నారు। మరేప స్వామి శ్రీకృష్ణ భగవానుడు పార్వేటి మండపానికి వస్తారు। ఇంకా విజయదశమి నాడు మరేప స్వామివారు పార్వేటికి రావడం ఆనవాయితీ సంప్రదాయం। అలాంటి పార్వేటి మండపం విజయనగర చక్రవర్తులు దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాచీన కట్టడాలు దీన్ని జీర్ణో ధారం చేస్తామని చెప్పినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాలు మర్మతుల పేరుతో పూర్తిగా పునాదులతో సహా తొలగించి దీంట్లో ప్రాచీన సంపదకు సంబంధించినటువంటి ఎటువంటి ఆనవాళ్ళు లేవు। దీంట్లో ఒక్కసారి మీరు కానీ గమనించినట్లయితే దీనికి ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి ప్రాచీన సంపద శిలా సంపద ఇది 500 సంవత్సరాల చరిత్ర కలిగినది। ఇది దాదాపు 3 నెలల ముందంటే ఇది 2003 అనుకుంటా 2003లో తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్మించినటువంటి మండపం ఇది। ఇప్పుడు నేను మీ ద్వారా టీటీడీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నా మన పూర్వీకులు కట్టించినటువంటి పార్వేటి మండపం ఎక్కడుంది చెప్పండి యువో గారు? మన పూర్వీకులు కట్టించినటువంటి పార్వేటి మండపం ఎక్కడుంది? ఇది కాదు మాకు కావాల్సింది, ఇది కాదు కాదు మాకు కావాల్సింది, ఇది కావాలి, ఎక్కడుంది? మీ ఇష్టానుసారంగా ఎవరు అనుమతితో ఎవరు నిర్ణయం తీసుకున్నారు, ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు, ఎక్కడ నిర్ణయం తీసుకున్నారు దీన్ని తొలగించాలని చెప్పి? మేమేమి టీటీడీ చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకం కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, కేవలం గోవింద భక్తులుగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా మేము కూడా ప్రశ్నిస్తున్నాం। మీరు ధర్మకర్తల మండలిలో ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ ఉన్నారు, ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు, ఎవరు నిర్ణయం తీసుకున్నారు, ఇంతకీ దీని మీద ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా లేకపోతే ఏకపక్ష నిర్ణయమా? నిర్ణయం తీసుకుంటే ఎప్పుడు తీసుకున్నారో మాకు తెలియజేయండి। ఎందుకు అడుగుతున్నారు అంటే మేము ఈవో గారికి భారతీయ జనతా పార్టీ నేను లీగల్ నోటీస్ పంపిస్తున్నా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల ఈవో గారికి నేను లీగల్ నోటీస్ పంపిస్తున్నా। మీరు ప్రాచీన కట్టడాల్ని ఎవరి అనుమతి తీసుకొని కూల్చేశారు? నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఇది ఏఎస్ఐ పరిధిలో రాదు, అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో రాదు అని చెప్పి టీటీడీ అధికారులు చెప్తున్నారు। ఆర్కియాలజీ పరిధిలోకి రాకపోయినప్పటికీ మనకు చట్టాలు మిత్రులారా మనకు కఠినమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి, మీకు ఒక్కొక్కటి దయచేసి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ది గెజిట్ ఆఫ్ ఇండియా ఒక్కసారి దయచేసి దీన్ని ఒకసారి టీటీడీ అధికారులు చూసుకోమని చెప్పండి।
మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీంట్లో ఏం చెప్తోందంటే సెక్షన్ 30 ఆఫ్ ద ప్రిన్సిపల్ యాక్ట్ సెక్షన్ 30 ఒకసారి చదివి వినిపిస్తాను ఎవరైనా సరే ఈ ప్రాచీన కట్టడాన్ని గాని డెమాలిష్ చేసినా దాని రీకన్స్ట్రక్ట్ చేసినా రీబిల్డ్ చేసినా 1958 యాక్ట్ ఏం చెప్తాందంటే 3 నెలల శిక్ష 5000 రూపాయల జరిమానా 1958 యాక్ట్ చెప్తాంది